హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్ లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది వివో T1x బడ్జెట్ మొబైల్ ఫోన్. సో వివో టీ సిరీస్ మొబైల్స్ని తీసుకొచ్చిందంటే ఆన్లైన్ సెగ్మెంట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి అయితే తీసుకొస్తూ ఉంటుంది. సో ఇది కూడా మనకి ఆన్లైన్ యూజర్స్ని టార్గెట్ చేసి అయితే మొబైల్ని వివో అయితే లాంచ్ చేసిందనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఏమిటనేది ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసే టైంకి అయితే తెలియదు. సో తెలిసిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ముందుగా అన్బాక్సింగ్ బిఫోర్ బాక్స్ మీద ఏమున్నాయి, బాక్స్లు ఏముంటాయి అనేది తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే మనకి T1x వివో అని చెప్పేసి రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. సో అవన్నీ మనం అన్బాక్స్ చేస్తూ మాట్లాడుకుందాం. కలర్ వచ్చేసరికి ఇది స్పేస్ బ్లూ. ఈ 6GB 128GB వేరియంట్ని అయితే వివో మనకు పంపించింది. సో ఇక్కడ ఎంఆర్పి ప్రైస్ అయితే తీసేశారన్నమాట. యాక్చువల్గా వివో నుంచి ఫస్ట్ టైం మనకి ఒక రివ్యూ యూనిట్ అయితే వచ్చిందనమాట. అఫ్కోర్స్ మళ్ళీ తీసుకెళ్ళిపోతారనుకోండి. సో లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా ఇలాంటి మొబైల్ ఫోన్స్ని వివో మనకు పంపించే అవకాశం అయితే ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే నాకు ఇప్పుడైతే ప్రజెంట్ తెలియదు. నేను అనుకోవడం బేస్ వేరియంట్ ఇందులో మనకి 4GB 64GBతో వస్తుంది. 12,000 రూపాయల దగ్గర ఉండే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. బిల్లోనే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక బాక్స్లో మనకి ఒక టీపీయు కేస్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత మొబైల్ ఫోన్ అయితే ఉంటుందన్నమాట. మొబైల్ ఫోన్ మనం పట్టుకోగానే పెద్ద వెయిట్ అయితే అనిపించదు. సో వెయిట్ వచ్చేసరికి 182-185 గ్రామ్స్ వెయిట్ అయితే మొబైల్ది ఉంటుంది. ఇంకా ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 18W ట్రావెల్ అడాప్టర్, అలాగే టైప్ సి కేబుల్ ఒకటి ఉంటుంది, అలాగే సిమ్ టూల్ అయితే ఉంటుంది. ఇక మొబైల్ ఫోన్ కనుక చూస్తే మీకు ఈ మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఇదంతా ఆ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఇదంతా మనకి గ్లాసీ ఫినిష్లో అయితే వస్తుంది. బట్ ఒకసారి మ్యాటిక్ గ్లాస్ని అయితే యూజ్ చేశారు. అలానే గ్లాస్ బాడీ అయితే కాదు, కంప్లీట్ మనకి ప్లాస్టిక్ బాడీయే. ఫింగర్స్ని పెద్దగా అయితే అట్రాక్ట్ చేయదనమాట. డల్ ఫినిష్తో వస్తుంది కాబట్టి మనకి పెద్దగా అయితే వేలు ముద్రలు ఏమి పడవు. ఇంకా ఇక్కడ మనకి వివో బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, అక్కడే మనకి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక రైట్ సైడ్ చూస్తే మనకి పవర్ బటన్, అలాగే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. పవర్ బటన్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కింద అయితే యూజ్ అవుతుంది. ఇక టాప్లో చూస్తే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లాంటిది ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సిమ్ స్లాట్కి చుట్టూ మనకి గ్యాస్ కిట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా సో చూసుకుంటుంది. అలానే ఇదేమి మనకి వాటర్ ప్రూఫ్ అయితే వీళ్ళేమి ప్రామిస్ చేయట్లేదు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఎటువంటి బటన్స్ అయితే లేవు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆడియో పోర్ట్ రిమూవ్ చేయలేదు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మీకు ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అలాగే మొబైల్ కూడా మీకు చాలా స్లిమ్గా అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక డిస్ప్లే లుక్ చూస్తే మీకు ఇది స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 90.6% స్క్రీన్ టు బాడీ రేషియో అని చెప్పేసి వివో క్లైమ్ అయితే చేస్తుంది. ఇక డిస్ప్లే కనుక చూసినట్టయితే వాటర్ డ్రాప్ నాచ్తో డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి ఓకే, మరి ఎక్కువ బెజల్స్ ఉన్నాయని చెప్పలేము. కాకపోతే బాటమ్ సైడ్ చిన్న అనేది కొంచెం తగ్గించుంటే మొత్తం సరిసమానంగా అయితే అనిపించేది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే మీకు Android 11తో వస్తుంది. ఫన్ టచ్ వాయిస్ మాత్రం మీకు 12తో అయితే వస్తుంది. Android 12 11 పదులు వీళ్ళు 12 ఇచ్చుంటే బాగుండని చెప్పి నాకైతే అనిపించింది. ఇక అలాగే మీకు ఇందులో వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా 2GB వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నా దగ్గర ఉన్నది 6GB వేరియంట్, ఇందులో 2GB ఉంటుంది. అలాగే ఇందులో 4GB వేరియంట్ కూడా ఉంది. అందులో చూస్తే మీకు 1GB మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ ఉన్న స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.2తో వస్తుంది అనమాట. ఇందులో 64GB అలాగే 128GB రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. మీకు ర్యామ్ వచ్చేసరికి 4GB అలాగే 6GB రెండు ర్యామ్ వేరియంట్లు అయితే లభిస్తుంది. ఇక ఈ మొబైల్లో మీకు అల్ట్రా గేమ్ మోడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇందులో మీకు మల్టీ టర్బో 5.0 అయితే ఉంటుంది. ఇందులో మీకు 4D గేమ్ వైబ్రేషన్, అలాగే గేమ్ పిక్చర్ ఇన్ పిక్చర్, డూ నాట్ డిస్టర్బ్, ఈ స్పోర్ట్ మోడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ని సెగ్మెంట్లో చూస్తే, అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎంట్రీ లెవెల్కి బడ్జెట్కి మిడిల్లో అయితే ఈ మొబైల్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఒకసారికి 4-layer కూలింగ్ టెక్నాలజీని అయితే వీళ్ళు తీసుకొచ్చామంటున్నారు. అంటే గేమ్స్ ఆడేటప్పుడు మీకు మొబైల్ అనేది హీట్ ఎక్కకుండా వీళ్ళు ఈ కూలింగ్ టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. అందుకే వీళ్ళు చెప్పేది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మేము కూలింగ్ టెక్నాలజీని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నామని. ఇంక ఈ మొబైల్లో బ్లోట్వేర్ కూడా ఉంది. మరీ ఓవర్ బ్లోట్వేర్ ఉందని చెప్పలేను, కానీ బ్లోట్వేర్ అయితే ఉంది. వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంకా డైల్ ప్యాడ్ వచ్చేసరికి మీకు గూగుల్ డైల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి బిల్టిన్ కాల్ రికార్డింగ్ లాంటి ఫీచర్ అయితే ఏమీ ఉండదు. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే వస్తాయి కాబట్టి మీరు ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ని అయితే వాచ్ చేయగలరు. అలాగే మీకు స్పీకర్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి ఓకే, మరీ ఓవర్ లౌడ్ ఉందని చెప్పలేము, ఎందుకంటే మోనో స్పీకర్తోనే వస్తుంది. పర్వాలేదు, డీసెంట్ అవుట్పుట్ అయితే ఉంది. అలాగే డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ కూడా ఏమీ వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. కాకపోతే ఇయర్ ఫోన్స్ మీకు 3.5 ఆడియో పోర్ట్ ఉంది కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ని కూడా అయితే యూజ్ చేయొచ్చు.
ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే మీకు స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 6 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది ఒక 4G ప్రాసెసర్. ఈ మొబైల్ కూడా మీకు 4G సపోర్ట్తోనే వస్తుంది. 5G సపోర్ట్ లేనిది ఏమి ఈ మొబైల్కి అయితే ఉండదు. అలాగే ఇందులో జీపీ వచ్చేసరికి మీకు అడ్రినో 610 జీపీ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ అలాగే ఈ జీపీ వచ్చేసరికి మీకు హెవీ గేమ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీరు లో గ్రాఫిక్స్ ఆడితే మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్స్ లాంటివి అయితే ఏమి చూడడానికి ఉండదు. అలాగే ఇందులో వచ్చేసరికి మీకు అల్ట్రా గేమ్ మోడ్ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా పర్వాలేదు, మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్లో రేర్ సెట్ కెమెరాస్ చూస్తే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP అపాచర్ 1.8తో వస్తుంది. సెకండరీ కెమెరా 2 MP, ఇది మ్యాక్రో సెన్సర్ అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు సూపర్ నైట్ సెల్ఫీ కెమెరా అంటున్నారు. అపాచర్ వచ్చేసరికి 1.8 ఉంటుంది. మామూలుగా ఫ్రంట్ కెమెరాస్ వచ్చేసరికి మనకి అపాచర్ 2.0, 2.2 అలాగే 2.4తో తీసుకొస్తారు. సో వీళ్ళసరికి 1.8 అపాచర్తో తీసుకొచ్చారనమాట. అందుకే మీకు లో లైట్లో కూడా మంచి పిక్చర్స్ అయితే సెల్ఫీ కెమెరా క్యాచ్ చేయగలదు. ఇక కెమెరాస్లో ఫీచర్స్ కనుక చూస్తే మీకు స్టార్టింగ్లో నైట్ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ పోర్ట్రైట్ అయితే ఉంటుంది. పోర్ట్రైట్లో బుకే ఎఫెక్ట్ అనేది పెంచి తగ్గించుకోవచ్చు. మీరు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ 10x వరకు జూమ్ చేసి క్యాప్చర్ చేయగలరు. ఇంకా ఫొటోస్లోనే టాప్లో మీకు మ్యాక్రో మోడ్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సూపర్ మ్యాక్రో ఆన్ అండ్ ఆఫ్ అని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఏమైనా మ్యాక్రో పిక్చర్స్ తీయాలంటే అది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీడియోస్లో చూసుకుంటే మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయగలరు. 720p మీరు 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక మోర్లో చూస్తే మీకు 50 MP పనోరమా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, ప్రో డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసిన శాంపిల్స్ నేను డిస్క్రిప్షన్లో డ్రైవ్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే మళ్ళీ కెమెరా శాంపిల్స్ అన్ని చూపిస్తుంటే వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. అలాగే మీకు రియల్గా కెమెరాతో తీసిన ఫొటోస్ ఎలా ఉంటాయి అనేది కూడా మీరు వీడియోస్లో అయితే చూడలేరు. సో అదే కనుక నేను లింక్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అసలు రియల్ టైం మనకి కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఆ పిక్చర్స్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈ మొబైల్లో సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ 28 సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్ని అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అయితే ఈ మొబైల్కి ఉందన్నమాట. ఫేస్ అన్లాక్ అలాగే ఫింగర్ ప్రింట్ రెండు మీకు పర్వాలేదు, బాగానే వర్క్ చేస్తున్నాయి. ఇక మొబైల్లో బ్యాటరీ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బ్యాక్ టీపీ కేసును ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ కేస్ వేసి చూస్తే మీకు లుక్ అయితే ఏమీ పాడవట్లేదు. ట్రాన్స్పరెంట్ కేసు కాబట్టి ఇదే కేసును అయితే మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇక మొబైల్ కనెక్టివిటీ విషయానికి వచ్చరికి ఈ మొబైల్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0తో వస్తుంది. ఎఫ్ఎం రేడియో ఉంది. ఎన్ఎఫ్సి లాంటి సపోర్ట్ అయితే ఏం లేదు. అలాగే మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేయదు. ఇది 4G మొబైల్ అనమాట. 4G వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందనే దాన్ని బట్టి మీకు ఈ మొబైల్ సేల్స్ అయితే ఉంటాయి. నేను అనుకోవడం మాత్రం బేస్ వేరియంట్ 4GB 64GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి మనకి రీసెంట్గా లీక్ అయిన దాని ప్రకారం చూస్తే బిలో 12,000 అయితే ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. మీ బడ్జెట్ 12,000 రూపాయలు లోపు అనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయొచ్చు. అలా కాదు అనుకుంటే ఇంకో 2,000-3,000 రూపాయలు వేసుకున్నారు అనుకోండి, మీకు 5G మొబైల్సే వస్తున్నాయి అనమాట. సో అటువైపుకి అయితే వెళ్ళిపోవచ్చు. ఐక్యూలో కూడా మీకు మంచి మంచి 5G మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ వీడియో ద్వారా మీరు వివో T1X మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ చూసి నా ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.